ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడాలని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సూచించారు. విజయనగరం పట్టణంలో ఫోరం ఫర్ బెటర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ మీద అపోహలు వద్దని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొని కరోనా వ్యాక్సిన్ మీద ప్రజలు అపోహలు పడవద్దని సూచించారు. అనేక దేశాలలో ఈ వ్యాక్సిన్ లేక కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కానీ మన దేశంలో వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నా ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అపోహలు ఏర్పడ్డాయన్నారు. కరోనా వ్యాక్సిన్ పై అపోహలు తొలగించేందుకు అధికార యంత్రాంగంలో అందరం కూడా వ్యాక్సిన్ వేసుకున్నామని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తమకు ఎటువంటి దుష్ప్రభావాలు జరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు వ్యాక్సిన్ పట్ల అనవసరమైన అపోహలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ వేసుకుని కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలని పిలుపునిచ్చారు. పట్టణంలో మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కన్యకా పరమేశ్వరి కోవెల వరకు జరిగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కోలగట్ల శ్రావణి, విజయనగరం కార్పొరేటర్లు, ఫోరం ఫర్ బెటర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు మరియు అనేక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెడికల్ కళాశాల విద్యార్థినులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మార్చి నెలలో గత నెల నుంచి మరలా ఈ వైరస్ వ్యాప్తి చెందడం, మళ్ళా ఎలాంటి కేసులు రోజు జరుగుతున్న పరిస్థితిలో వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ముందు 60 సంవత్సరాలు దాటిన వారు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ముందుగా వేసుకోమని చెప్పటం, తర్వాత 45 సంవత్సరాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా వేసుకోమని చెప్పడం, ఇప్పుడు 45 సంవత్సరాల వయసు ఉన్న వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో అవగాహన రావాలి, ఈ కరోనా బారిన పెడితే ప్రాణాంతకం జరుగుతుందని, ఒకరికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ వ్యాప్తి చెందుతుంది, చుట్టుపక్కల వారికి కూడా ఇది వ్యాప్తి చెందుతుందని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్న తరుణంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తూ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, వైద్య అధికారులు కానీ వారి ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడుతున్న పరిస్థితిని కూడా గమనిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవని బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా మేము ఆ వ్యాక్సిన్ వేసుకోవడం కూడా జరిగింది.